Congress Neta Jana Reddy to TDP BJP Sabhyulu Bheti Ayyaru Daniki Sambandhinchina updates Andinchadaniki Maa Pratinidhi Mahesh Siddhinga Unnaru Mahesh BJP Karyalayamlo TDP BJP Adhivedhanga Congress Sambandhinchinatuvanti Netalu Samavesham Ayyaru BJP Sambandhinchinatuvanti ఎమ్మెల్యేలు ఎలాంటి సంచరించాలని చెప్పేసి వాళ్ళు సమావేశం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలోకి జానారెడ్డి కూడా ఏదైతే సస్పెన్షన్ గురైనటువంటి కాంగ్రెస్ సభ్యుల విషయంలో ఏ విధంగా వివరించాలని దానిపైన జానారెడ్డి అదేవిధంగా ఆ టీడీపీ సభ్యుడు సంట వెంకట వీరయ్య కూడా కలిసి మాట్లాడుతున్నారు అయితే ఈ ఈ ఒక ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీ అంతా కూడా ఏకపక్షంగా నడవాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు అధికార పార్టీ వివరించిన తీరుపై విపక్షాలు అన్ని కూడా ఒకసారి పైకి వచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయంపైన వీళ్ళు ప్రధానంగా చర్చిస్తున్నారు. అంతేకాకుండా రేపటి నుంచి లేదా టీడీపీకి సంబంధించినటువంటి అందరి సభ్యులను కూడా ఈ సెషన్ లోకి అనుమతించకుండా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ ఈ మిగిలింది బీజేపీ టీడీపీ మాత్రమే బీజేపీ టీడీపీ సంబంధించినటువంటి ఇద్దరు సభ్యులు బీజేపీ సంబంధించినటువంటి 5 మంది సభ్యులు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే ఈ రోజు గవర్నర్ కు సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానం పైన విపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మాట్లాడదు దీనిపైన ధన్యవాద తీర్మానం పైన మాట్లాడాలా లేదా అనేటువంటి విషయం పైన కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించి మాత్రం దీన్ని బహిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో అందరూ కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఒక వైపున ఇది విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో మరొక వైపున కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు చిట్ చాట్ మీడియాతో చిట్ చాట్ చేశారు. వారు ఎవరైతే ఈ రోజు ఎక్స్పెల్ గురైనటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఇక మాజీలు అన్నట్టే అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ముందు నుంచి కూడా స్పీకర్ వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది అది సభ సజావ సాగేందుకు సహకరించాలని చెప్పేసి అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా కావాలనే వాంటెడ్ గా వాళ్ళు చేసినటువంటి నేపథ్యంలో తాము ఇలాంటి చర్య తీసుకోవాల్సి వచ్చింది. తాము ఇలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ రాజీనామా మిగతా సభ్యులందరూ కలిసి కూడా రాజీనామా చేసినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని వారిని కూడా ఆమోదింప చేసే విధంగానే తమ యొక్క ఆలోచన ఉందనేటువంటి విషయాన్ని అధికార పార్టీ చెప్పింది. ఈ మొత్తానికైతే ఒక రాజకీయమైనటువంటి వేడి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకవేళ రాజీనామా చేస్తారా లేదనేటువంటి విషయం పైన మరొక ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏఐసిసి సంబంధించినటువంటి అనుమతి వరకు వాళ్ళు ఆల్రెడీ ఏఐసిసికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పినటువంటి పెద్ద మరోవైపు బీజేపీ టీడీపీ ఎలాంటి వైఖరిని అసెంబ్లీలో అవలంబించబోతున్నాయి వారి యొక్క వైఖరి ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఈ మరికొద్ది సేపట్లో ఇప్పుడు భేటీ తర్వాత ఈ యొక్క వ్యవహారం కూడా వాళ్ళ యొక్క వైఖరి కూడా బయటకు వస్తుంది, వాళ్ళ యొక్క నిర్ణయం కూడా బయటకు వస్తుంది. అంతేకాకుండా ఈ 3 పార్టీలు కలిసి ఒకవేళ అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలన్నటువంటి విషయం పైన కూడా ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మహేష్, కుట్రపూరితంగానే తమ సభ్యత్వాల్ని రద్దు చేశారు, సభ్యుల్ని సస్పెండ్ చేశారు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరి దీనిపై ఏ విధమైన భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళ్లబోతోంది కాంగ్రెస్ పార్టీ? వారు వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు ఏంటంటే మేము ప్రజా సమీతంగానే వెళ్ళాము, కావాలనే అధికార పార్టీ మా పైన అది దౌర్జన్యంగా ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేసిందని అదేవిధంగా మా ఇద్దరు సభ్యులను బహిష్కరించిందని చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు. నిన్న మొత్తం కూడా గవర్నర్ హ్యాండ్ ఓవర్ లో గవర్నర్ పరిధిలోనే నిన్న సంబంధించినటువంటి సభా వ్యవహారాలు అన్ని కూడా ఉంటాయి. గవర్నర్ ఏదైనా చర్య తీసుకుంటే గవర్నర్ తీసుకోవాలి కానీ స్పీకర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏదా తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు లేవనెత్తారు. అయితే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా కూడా రూఢిగా వ్యవహరించినట్లయితే వారిపైన చర్యలు తీసుకున్నటువంటి అధికార స్పీకర్ ఉంటుందా అనేటువంటి విషయాన్ని అధికార పార్టీ చెప్తుంది. అదే విధంగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కానీ నిన్న జరిగినటువంటి పరిణామాలు కానీ అధికార పార్టీ ఈ రోజు విపక్షాన్ని లేకుండా చేసేందుకొరకే కుట్రపూరితంగా ఈ విధంగా వ్యవహరించింది. అసెంబ్లీలో అసెంబ్లీ బడ్జెట్ ని వాళ్ళు పాస్ చేయించుకోవడమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి బిల్స్ పంచాయతీరాజ్ బిల్లు కానీ లేకపోతే ల్యాండ్ సంబంధించినటువంటి ఒక బిల్లు కానీ వస్తున్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాటిని అన్నింటినీ కూడా కాంగ్రెస్ ఉంటే వాటిని జరగకుండా బిల్లులు ఆమోదం కాకుండా అడ్డుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే తమని అసెంబ్లీలో లేకుండా చేశారన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తిస్తూ దీనిపైన పోరాటం చేస్తాం. ఒకటి ఈ రోజు కనుక వాళ్ళ సభ్యుల సభ్యులతో తప్పైన నేపథ్యంలో మేము అందరం కూడా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామనేటువంటి ఆలోచనతో వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా దీనిపైన న్యాయ పోరాటం కూడా ఏదైతే తమ సభ్యుల యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కోర్టుకు వెళ్తాటువంటి ఆలోచనతో కూడా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒకటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడము, రెండవది
ఇక్కడ కోర్టు సంబంధించిన న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలని విజ్ఞప్తి కూడా వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. మరొక వైపు విపక్షాలను కూడా కలుపుకోవడం, ఇప్పుడు జానా రెడ్డి ఏదైతే టీడీపీ బీజేపీ నేతలతో సమస్తున్నటువంటి నేపథ్యంలో విపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో బీజేపీ టీడీపీ సంబంధించినటువంటి అసెంబ్లీ వాళ్ళు ఏ విధంగా వివరించడానికి కొంచెం క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజీనామాల అంశం పైన కూడా ఆ ఏఐసీసీ ఆమోదంతో ఆ ఏఐసీసీ యొక్క వాళ్ళ డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళ ఏ విధమైనటువంటి డైరెక్షన్ తో ముందుకు వెళ్తారు అనే విషయం మనకు సాయంత్రం వరకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహేష్, ఈ రోజు సభలో జరిగిన పరిణామాలన్నీ అధిష్టానం దృష్టికి చేరాయా? దాదాపుగా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సిఎల్పీ నేత జానా రెడ్డి ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కి దానికి సంబంధించినటువంటి వివరాలు, నిన్న జరిగినటువంటి అంశాలు కానీ ఈరోజు జరిగినటువంటి అంశాలు కూడా అన్ని కూడా ఎప్పటికప్పటి ఇక్కడి నుంచి వారికి వెళ్తున్నాయి. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈ రోజు జరిగి తమ రీజన్ రాజీనామాలు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఏఐసీసీ అధిష్టానానికి చెప్పినట్టుగా మరి అవుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ మహేష్.